చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న లోపాలను గుర్తించడం జరిగిందని వాటిని సత్వరం పరిష్కరించడం జరుగుతుందని డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవిఆర్ మోహన్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ లోపం వల్ల పేషెంట్లకు తలెత్తిన ఇబ్బందులను మీడియా ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారి ఆదేశాల మేరకు శనివారం డిసిహెచ్ఎస్ డాక్టర్ ఏవిఆర్ మోహన్, విద్యుత్ శాఖ ఎస్సీ సాల్మన్ రాజు, డిఈ అంబేద్కర్ తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్సీ సాల్మన్ రాజు మాట్లాడుతూ, విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్లో ఫీజుల సమస్య వల్ల కొద్ది గంటల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, తమ సిబ్బందికి సమస్య తెలిసిన వెంటనే వచ్చి ఫీజులు ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా యథాతథంగా జరిగిందని తెలిపారు. అధికారుల వెంట స్థానిక అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ రావడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ పరంగా మన వైద్య సేవల పట్ల చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. పెద్దలు పేద ఎటువంటి సౌకర్యం ఎటువంటి రోడ్లు లేకుండా పూర్తి స్థాయిలో వైద్యులు అందించే ఉద్దేశంతో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాంతో భాగంగా మనకి ఇక్కడ కేటర్ సెంటర్ ఎక్కడా రోడ్ లేకుండా మొత్తం పూర్తిగా కేటర్ అంతా ఉండాలనే ఉద్దేశంతో అన్ని పోస్టులు రిక్రూట్ చేయడం జరిగింది. దాంతోపాటు సౌకర్యాలు కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే చింతలపూడి హాస్పిటల్లో మన సౌకర్యాలు పెంచడానికి కొత్త 100 బెడ్స్ అప్గ్రేడేషన్ కోసం కొత్త హాస్పిటల్ తయారవుతుంది. ఈ లోపల ఈ పాత హాస్పిటల్లో ప్రస్తుతం ఈ వైద్య సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో ఇక్కడ మనకి నోటీస్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు ట్రీట్మెంట్ తప్పుడు కొన్ని లోపాలని మేము గ్రహించాం. వాటికి కూడా నివారణ చర్యల పట్ల మేము అన్ని కంప్లీట్ సెర్చ్ తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని, మేము కూడా నేను మా డిపార్ట్మెంట్ నేను అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ గారు అలాగే ఎంఆర్ఓ గారు అందరూ కూడా టీమ్ లెక్క రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం నోటీస్ చేసింది, పవర్ పోగానే మనం జనరేటర్ వేయడానికి ఒక లాక్ బుక్ అయితే మెయింటైన్ చేస్తాము. ఆ లాక్ బుక్లు ఎప్పుడు పవర్ పోయినా సరే దాని నుంచి జనరేటర్ ఆన్ అవుతుంది. నిన్న మాత్రం ఈ ఆపరేటివ్ మెథడ్ ఏదైతే ఉందో అది కూడా ఫెయిల్ అవ్వకుండా కొంత సమయం పాటు పవర్ ఫెయిల్యూర్ మాత్రం ఉంది. కానీ పేషెంట్స్ని నిన్న మేము ర్యాండమ్గా కొంతమంది పేషెంట్స్ని ఇక్కడ డెలివరీ అయిన మదర్ని వాళ్ళందరూ కూడా మేము అడిగాము. అడిగినప్పుడు పవర్ పోయినప్పుడల్లా జనరేటర్ వేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇబ్బంది ఏం కాలేదని కొంతసేపు మాత్రం ఈ జనరేటర్ కూడా పోవడం వలన కొంత గ్యాప్ వచ్చింది. చెప్తే తర్వాత మళ్ళీ రిస్టోర్ అయిపోయింది, అంతా బాగానే ఉందని చెప్తూ. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ లేక ఈ పేషెంట్స్ ఇబ్బంది పడ్డారని న్యూస్ రావడం జరిగింది. దాని గురించి మరి మా ఏగారు అట్టనే ఫోన్ చేయగానే ఆయనకి రాత్రి 8 గంటలకు ఆయన ఫోన్ చేస్తే ఆయన రావడం అసలు కరెక్ట్ ఎందుకు పోయిందో మరి చూస్తే అక్కడ ఫ్యూజులు కట్అట్లు తీసేస్తున్నాయంట. ఏడికలు వచ్చి వెంటనే ఇలా ఫ్యూజ్ కట్అట్లు తీసేస్తున్నాయని చెప్పి వెంటనే మరి ఆ ఫ్యూజ్ కట్అట్లు పెట్టించి వితిన్ 3 మినిట్స్లోనే ఆయన 8:15కి ఎప్పుడో ఫోన్ వచ్చింది, 3 మినిట్స్కి ఇక్కడికి వచ్చారు. 8:18కల్లా మరి సప్లై ఇవ్వడం జరిగింది. నిజానికి ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల రాత్రి జరిగిన సంఘటనకి చాలా తేడా ఉంది. ఏంటంటే ఏదైనా కరెంట్ ఉంది కానీ అక్కడ ఫ్యూజ్ కట్అట్లు తీసేయటం వల్ల సప్లై మరి రాలేదని మేము గమనించాం. అంతేగాని విద్యుత్ లేకపోవడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడ్డారనేది అవాస్తవం. పర్సనల్గా మరి కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు వెళ్ళి చూడమన్నారు కాబట్టి అక్కడికి వచ్చి చూసి మరి డిసిహెచ్ఓ అంతా అన్ని అబ్జర్వ్ చేసి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.